వాళ్ళకున్న కోపాన్ని ఆగ్రహాన్ని రేపు పొద్దున ఓటు ద్వారా చూపిస్తారు ఖచ్చితంగా. అది మీరు మళ్ళించగలరు. ఇప్పుడు ఒక మాట అన్నారు ఇందాక విద్యాసాగర్ గారు, ఇలా ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు అన్ని నాటకాలు మాయలు మనం చూసే అవకాశం ఉంది అని అన్నప్పుడు ఆ బూత్ కి ఓటర్ని రప్పించడం అనేది చాలా పెద్ద వ్యవహారం ఇందులో. సో బూత్ స్థాయిలో మీరు టీడీపీ గాని జనసేన గాని కలిసి పనిచేసే అవకాశం ఉందా? 2019 లో మాకు 5.5-6% ఓట్లు వచ్చినాయి. అదే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మా ఓటు పర్సంటేజ్ పెరగలేదా? ప్రతిపక్ష పార్టీ మాదేనే కాదు, ప్రతిపక్ష పార్టీలు ఓటు పెరగలేదా? నేను అంటాను ఒకటే, రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి కార్యక్రమాలు చేసుకుంటాం, ఒత్తులు పొత్తులు అనేది ఎలక్షన్ చేసుకుంటే వెళ్తా వెళ్తాం. వచ్చినప్పుడు అసలు ఇప్పుడు ఆ ఓటర్ని బూత్ వ్యతిరేకతను బూత్ వరకు తీసుకురావడమే అలా కాదు, బూత్ స్థాయిలో రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశం ఉందా? విజయచంద్ర గారు మనమే కాదు, ఈ రోజున ప్రజల్లో ఆలోచన వచ్చినప్పుడు ఆ నిర్బంధం మనకి నిర్బంధం ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజల ఆలోచన వచ్చినప్పుడు ప్రజలకు కోట్లు బలగొట్టుకుంటూ వచ్చేస్తారండి. శ్రీలంకలో చూడలేదా అధ్యక్షులు వారు ఇంట్లోకి వెళ్ళి కూడా దూచుకుంటూ వెళ్ళారు. ప్రజాగ్రహం అనేది కొంతవరకే లిమిట్, అంతవరకు ఆప్ చేయగలరు, ఏదో మాయ చేసి లేకపోతే మబ్బి చేసి లేకపోతే పోలీసులను లాఠీలను అడ్డుపెట్టి అది దాటి వెళ్ళిపోయినప్పుడు ప్రజాగ్రహాన్ని ఎవరో కూడా ఏ నాయకుడు కూడా ఆపలేడు. ఈ రోజున ప్రజల్లో ఉన్న కార్యక్రమం అదే. నిజంగా మీరు చెప్పండి, ఏదైనా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు 1 సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత, 3 సంవత్సరాల పాలన కంప్లీట్ అయిన తర్వాత ప్రజల్లోకి వచ్చే సభ పెట్టి మేము ఈ కార్యక్రమాలు చేస్తే మా పాలన చూసి ఓటేయండి అని చెప్పేసినటువంటిది గతంలో ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మా ప్రభుత్వం 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇదిగో మా ఇదిగో విజయోత్సవం మేము చేసుకోగలుగుతున్నామని చెప్పి ఏదైనా ఎక్కడైనా మాటకు చెప్పగలుగుతున్నారా? ఒక్క నాయకుడు ఉన్నటువంటి మాట రాలా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు గడప గడపకే కార్యక్రమానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఉంటే ప్రజలు తిరుగుబాటు వాళ్ళు చూస్తున్నారు, అది తట్టుకోలేక కొంతమంది బరస్ట్ అవుతున్న కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం, ప్రజలు నిలదీస్తున్నారు అక్కడ. కొంతమంది ధైర్యంగా ఉన్నటువంటి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు తిరగబడుతున్నారు. అది అన్ని నియోజకవర్గాలను ఉంది, అది ఓటు బ్యాంకులో ఖచ్చితంగా మారుతుంది. అది ఎంతవరకు ఎవరికి ఓటు బ్యాంక్ మారుతుంది లేకపోతే ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది, మన భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. నేనేమంటానంటే ఎన్నికలు అన్నది కేవలం రాజకీయాల భాగమే తప్ప ఎన్నికలే రాజకీయం కాదు, ఎన్నికలే రాజకీయం కాదు. ఆ సమయం వచ్చినప్పుడు పార్టీ రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలు ఎన్నెన్నో చేసుకుంటాయి, కానీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మనం ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ చేసుకుంటాం, ముందుకెళ్ళకపోతే రాక్షసుడు లాంటి ఇప్పుడు రావణాసురుణ్ణి కొట్టడానికి రాముడికి బలవంతం లెక్క కదండి, బలం లెక్క కదా, అందరు సాయం ఎందుకు తీసుకున్నారు? అలాగే అందరూ కలిపి వెళ్ళాలి, కలిపి వెళ్ళేది ఉమ్మడి పొత్తుల అలా ఉంటాయి అనేది కాదు. ఏమండి సింహం ఈ రోజున పరదాల మాట దాక్కుంటా పోలీసులు అడ్డం పెట్టుకుని కేవలం అక్కడ ఉన్నటువంటి ఎక్కడికెళ్తే అక్కడేమో కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయం భయంగా వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో మనం ఎక్కడన్నా చూసామా? ఎన్నికల ముందు ఏ విధంగా ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టుకుని దాదాపు 3000 కిలోమీటర్ల పైన నేను తిరిగానని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంపు సింహం తోడేళ్లు ఇవన్నీ చెప్తుంటే అసలు టీడీపీ వాళ్ళు ఏమో మేనిఫెస్టోలు కాపీ కొట్టారు, అక్కడి నుంచో పాయింట్ వేసుకొచ్చారు, ఇక్కడి నుంచో పాయింట్ వేసుకొచ్చారు అని ఖచ్చితంగా. ఇప్పుడు ఎలాగేదండి, అదే నిజంగా వాళ్ళకి ఆ ధైర్యం ఉండుంటే మళ్ళీ అదే 175 మంది సేమ్ క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్స్ రమ్మనండి, మరి ఎందుకు మార్చుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళకి చేసినటువంటి పరిపాలన అద్భుతంగా ఉండి, వాళ్ళ కార్యక్రమాలు అద్భుతంగా ఉండి, వాళ్ళ నాయకులు అంతా కరెక్ట్గా ఉండుంటే మరి సేమ్ అదే 175 నియోజకవర్గాలు అయ్యే నేను నాయకులు పెట్టుకుని ఎలక్షన్స్ రమ్మనండి, ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది? పాయింట్ చెప్తున్నారు, చేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ వెళ్దాం. చెప్పండి సార్. కనీసం పరదాలు అనేది కట్టుకుంటారు, పరదాలు కట్టేసి పోలీస్ పహారం పెట్టుకుంటారు, చెట్లేం పాపం చేసేయండి, ఆయన చెట్లను చూసి కూడా భయపడుతున్నారు. 118వ రోజుకు యువగణం కమలాపురంలో నేడు లోకేష్ పాదయాత్ర. ఒంగోలు విద్యుత్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు పోలీసులు కాపులో పెట్టుకుంటారు, అదొక ఎక్స్పెక్ట్ అయితే ఇంతకంటే ఘోరం ఇంకోటి. అదే అతను జీవం ఉండి నిశ్చలంగా ఉన్నటువంటి వాడిని కూడా చూసి భయపడుతున్నాడు. విద్యాసాగర్ గారు మీ ఒకటే పచ్చగా ఉన్నదే అతనికి నచ్చదు, పచ్చగా కనపడదు చెట్టు అయినా కానీ లేకపోతే ఎవరిదైనా కానీ అదని కొట్టేయడమే ప్రజావేద కూల్చివేద కానించి మొదలు కదండి. అతని మనస్తత్వం అటువంటిది, ఎవరన్నా సంతోషంగా ఆయన ముందు ఆయన కూడా వైట్ డ్రెస్ వేసుకెళ్ళాలని కూడా చూసి భయపడే మనిషి, దాన్ని కూడా చూసి భయపడే మనిషిని సింహంతో పోల్చడం అన్నది సింహం అడవికి రారాజు. అలా కాదు విజయచంద్ర గారు, విద్యాసాగర్ గారు సింహమే కాదు నక్క కూడా సింగిల్ గానే వస్తుంది, నక్క కూడా సింగిల్ గానే వస్తుంది, అది కూడా ఏంటి ఆల్రెడీ చనిపోయినటువంటి పెద్ద జంతువులు తింటది, దాని జీవితకాలం ఎంత తెలుసా 13 సంవత్సరాలు. అలాగే 2011లో పుట్టినటువంటి నక్క దాని జీవితకాలం 2014లో కంప్లీట్.
అంతే నక్క ఒకళ్ళ మీద ఆధారపడతా తప్ప అది సింగిల్ గా కూడా సింగిల్ గానే వెళ్తుంది.